Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ మహాకూటమి టికెట్ల లెక్క ఇదేనట. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ళు సమయం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు ఏ చర్చలు అంటున్నారా? ఈ చర్చ ఎక్కడో ఎవరో చేయడం లేదు, సాక్షాత్తు టీడీపీలోనే జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో ఎన్ని సీట్లలో మనం పోటీ చేస్తున్నాం, ఎన్ని మనోళ్లకు దక్కుతాయి అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏ ఇద్దరు సీనియర్లు ఫోన్ చేసి మాట్లాడుకున్నా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికలలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. దీంతో 175 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టింది. గెలిచిన వారు గెలిచారు, ఓడిన వారు ఓడారు. సరే, 2014 విషయానికి వస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికలలో జనసేన కూడా మద్దతు ఇచ్చింది. కానీ ఈ పార్టీ కొత్తగా పుట్టిన నేపథ్యంలో పోటీకి దూరంగా ఉంది. దీంతో బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాలు కేటాయించిన టీడీపీ మిగిలిన వాటిలో పోటీ చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేసి మరీ బయటకు వచ్చారు. తాను ముఖ్యమంత్రిగానే మళ్లీ సభలోకి అడుగు పెడతానని ఆయన అన్నారు. ఈ క్రమంలో గెలిచి తీరాల్సిన అవసరం ఏర్పడింది. అలాగని ఒంటరి పోరుతో ముందుకు సాగితే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే పొత్తులపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, ఇవన్నీ అంతర్గతంగా అత్యంత గోప్యంగా సాగుతున్నాయని అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికలు మహాకూటమిగా ముందుకు సాగేందుకు పార్టీలు రెడీ అయ్యాయి. దీనిని బట్టి జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు దాదాపు ఖరారైందనే భావన టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈ మూడు పార్టీలకు తోడు బీఎస్పీ వంటివి కూడా జతయ్యే అవకాశం ఉంది. దీంతో ఉన్న 175 స్థానాలను అందరూ పంచుకోవాల్సి ఉంటుంది. సో టీడీపీ ప్రధాన పార్టీగా ఉంటుంది కనుక ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన కొద్దిగా తగ్గించుకునే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ మరింతగా తగ్గించుకునే అవకాశం ఉంది. ఇక బీఎస్పీ వంటి వాటికి కూడా బలమైన స్థానాల్లో 1-2 స్థానాలు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు చెబుతున్న మాటలను బట్టి సీట్ల షేరింగ్ 2 రకాలుగా ఉంటుందని అంటున్నారు. షేరింగ్ 1, టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ ఇతరులు. టీడీపీ 100 సీట్లు, జనసేన 50 సీట్లు, బీజేపీ 20 సీట్లు, బీఎస్పీ ప్లస్ ఇతరులు 5 సీట్లు. షేరింగ్ 2, టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ ఇతరులు. టీడీపీ 105 సీట్లు, జనసేన 65 సీట్లు, బీఎస్పీ ప్లస్ ఇతరులు 5 సీట్లు. షేరింగ్ 3, టీడీపీ ప్లస్ జనసేన. టీడీపీ 105 సీట్లు, జనసేన 70 సీట్లు.